నెల్లూరు జిల్లా నలుమూల నుండి వివిధ సమస్యలపై తరలివచ్చిన బాధితులతో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. కలెక్టర్ ముత్యాలరాజు బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలను బాధితుల నుండి వివరంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో పడమట కమ్మంపాడు ఇసుక రీచ్పై ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 500 మంది కూలీలు దీనిపై బ్రతుకుతున్నారని, దీనివల్ల అగ్రవాల వారికి పనులకు వెళ్ళడం లేదని ఆగ్రహించి ఇసుక రీచ్లను నిర్వహించకూడదని, అగ్రవర్ణాల వారు నిలుపుదల చేయించడం అన్యాయమని దళిత సేన జిల్లా అధ్యక్షుడు బి బాలచన్నయ్య ఆరోపించారు. దీనిపై కలెక్టర్ వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూలీలు 500 మంది